श्री विष्णु रूपाय नमः शिवाय। श्री विष्णु रूपाय नमः शिवाय। श्री विष्णु रूपाय नमः शिवाय। नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। श्री शारदा चंद्रमौलीश्वराभ्याम नमो नमः। जगद्गुरवे नमः। भगवन् महिमैन सभा सदस्सुकी सविनय नमस्सुमांजलि समर्पण चेसुकुंटू परम पावनमैनटुवंटि गुरुचरित्रमनु चेप्पुकुंटुन्ना जगद्गुरुवुल योक्क दिव्य चरित्र పారాయణ యోగ్యమైనటువంటి మహాకావ్యం మాధవీయ శంకర విజయంలో ఒక సంపద వచ్చినప్పుడు ఆ సంపద నా ధర్మానికి ఎంత మేరకు సహకరిస్తుంది ఇది ముందు తెలుసుకోవాలి. మనం ధర్మం తర్వాత ముందు సంపద చూసుకుందాం. అందుకే కదండి ఈ రోజు సంపద కోసం అవసరమైతే మనం సంధ్య కూడా మానేస్తాం. స్వధర్మం అంతా పక్కన పెట్టేసి ముందు సంపద తెచ్చుకుందాం. ఎప్పుడో వృద్ధాప్యంలో లేవలేని చూసారా కూర్చోడానికి కూడా మనకి అవస్థలు కీళ్ళు కాళ్ళు అప్పుడు కూర్చుండం ధర్మం కోసం ఏం ప్రయోజనం లేదు ఫలించదు. అందుకు ఎప్పుడైనా సరే స్వధర్మానికి సహకరించేదే ధనం కానీ స్వధర్మాన్ని అటకెక్కించే ధనం ధనం కాదు. దానివల్ల ప్రయోజనం లేదు. అది ఎంత చక్కగా చెప్తున్నారో శంకర్లు చూడండి. ఇది మనకి అచ్చంగా వామన చరిత్ర గుర్తు తెస్తుంది సరిగ్గా భాగవతంలో. అంటే శంకరావతారం పూర్వావతారములతో పోల్చి చూస్తే ఎన్ని రకములుగా కనిపిస్తుందో స్వధర్మానికి శంకర్లు పూర్ణమైన ఉదాహరణ. రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పినట్లుగా అవతారములు ఏ ఉపాధిలో వస్తాయో ఆ ఉపాధికి అనుగుణమైన ధర్మం పాటించాలి. అలాగే బ్రహ్మచారిగా ఉన్నవాడు ఎలా ఉండాలి అని సరిగ్గా ఏదే మాట అంటాడు వామనుడు. బలిచక్రవర్తి నీకు వరచేలంబుల మాడలో ఏమిమ్మంటావో చెప్పు. ఏనుగులు ఇమ్మంటావా లేదా స్త్రీలు ఇమ్మంటావా సంపదలు ఇమ్మంటావా ఏం కావాలంటే అడుగు. భూములు ఇవ్వమంటావా అంటే నాకు అవే వద్దు మూడు అడుగులు ఇవ్వు. నాది అయిన భూమి మీద కూర్చొని నేను అనుష్ఠానం చేసుకోవడం నా మూడు అడుగులు నేలివ్వు. కాదయ్యా ఇవన్నీ ఇస్తాను ఇచ్చేవాడిని నా దగ్గర ఇన్ని ఉన్నాయి కదా అంటే నీ దగ్గర ఉన్నవన్నీ నాకెందుకు నాకేం కావాలో నాకు ఇది కావాలన్నాడు. అది విశేషం. ఇచ్చేవాడి దగ్గర ఏముందో చూసి అడగడం కాదు నీకేది కావాలో అది అడుగు. అందుకు ఇక్కడ అన్నాడు నేనేమిటయ్యా నాకు కావాల్సింది ఏమిటి చెప్పు. బ్రహ్మచారికి కావాల్సింది భైక్షం అన్నం భిక్షాటన చేసి సంపాదించిన ఆహారం అజినం పరిధానం చర్మము మడిబట్ట ఇవే నాకు కావలసినవి. వృక్షమేవ నియమేన విధానం కఠినమైన నియమాలతో బ్రహ్మచర్యం పాటించాలి నేను. అంతేగాని సుఖలాలసత్వం బ్రహ్మచారికి కూడదు. ఎవడైతే అధ్యయన పరుడో వాడికి సుఖలాలసత కూడదు. ఇప్పుడు అసలు ఆ దశలోనే సుఖలాలసత ఎక్కువ మనకి కావలసిన లగ్జరీస్ కానీ అవి కానీ అన్నీ. అందుకే మనకు విద్యాభ్యాసన దశ ఎంత దరిద్రపు స్థితికి చేరిందో చూడండి. ఇక్కడ విద్యాభ్యాసం చేసేవాడు కఠినమైన నియమాలతో ఉండాలి. అలా ఏర్పరిచారు బ్రహ్మచర్యం అంటే. బ్రహ్మచర్యం అంటే పెళ్లి కాకుండా ఉన్నవాడు బ్రహ్మచారి, పెళ్ళైన వాడు గృహస్థు, అడవిలో మఠం వేసిన వాడు వానప్రస్థు, అన్నీ వదిలిసిన వాడు సన్యాసి. ఇవి కావు నిర్వచనాలు. ఇక్కడ సన్యాసం సన్యాసం అది వేరే విషయం. లోకాన్ని వదిలిస్తే సన్యాసిట, లోకం వదిలిస్తే సన్యాసిట. సరే ఏదేమైనప్పటికీ కూడా మనం అనుకునేది వాడు బ్యాచలర్ అండి పెళ్లి కాలేదు కనుక అది కాదు బ్రహ్మచర్యం అంటే. బ్రహ్మచర్య దీక్ష నియమాలు ఎలా ఉంటాయంటే రూక్షమేవ నియమేన నివిధానం అత్యంత కఠినమైన నియమములతో గడుపుతున్న మాకు ఈ సుఖలాలసలు సంపదలు ఇవేమీ అక్కర్లేదునైనా. కర్మదాత్రవరు శాస్తి వటూనాం శర్మదాయ నిగమాప్తి వటూనాం మాకు కావలసిన ఇవి మా సదునిష్టానమే మాకు నిత్య సౌక్ష్యమిచ్చేది తప్ప ఇవి మాకు వద్దయ్యా. నిజ కర్మ
స్వధర్మము కర్మ నైజమపహాయ కుభైగై కుర్మహేహ కిము కుంభి పురోగై ఇచ్ఛయా సుఖమమాత్య యథేతం గచ్చనాతమ సకృత్ కథయత్తం. మాకు ఈ ఆందోళికలు అంటే ఈ పల్లకులు ఈ ఏనుగులు వీడితో పనిలేదు, మా విహితములైన నైజ కర్మను మేము విడిచిపెట్టము అని చెప్పి మీ రాజుకి నేను చెప్తున్నానని చెప్పు. ఆయన మంచి హృదయంతో పంపారు గనక ఆయన శుభం కలగాలని నేను కోరుకుంటున్నాను. ఆయనకి నేను చెప్పుతున్నవి రెండే మాటలు, ఎందుకంటే చెప్పవలసిన బాధ్యత ఒక విద్యావేత్తగా నాకున్నది గనక ఉపదేశార్హత కలిగిన నేను ఒక రెండు మాటలు చెప్తున్నాను. ఆ మాటలు చెప్పున్నట్ట శంకరుడు. ఆ రెండు మాటలు అప్పుడు రాజుకు చెప్తారో ఇప్పుడు రాజులకో ఇప్పటి మనకో మనమే అన్వయించుకోవాలి. ఒకే రెండు మాటలు చెప్తున్నారు. అదేంటంటే ధర్మవర్త్మ నిరత రచనీయా కర్మ వర్జ్యమితి నో వచనీయా. గొప్పగా చెప్తున్నారు ఇక్కడ ధర్మవర్త్మ నిరత రచనీయా. ఆయన తన ధర్మమునందు తాను ప్రవర్తించుగాక, తనకు ఏవి విధ్యుక్తములై ఉన్నాయో ఆ ధర్మములు పాటించాలి. అంతేగాని కర్మవర్జ్యమితి నో వచనీయా, కర్మలు విడిచిపెట్టే అని ఏనాడు అనరాదు. అది విశేషం ఇక్కడ. అంతేగాని కర్మల్ని మనం విడిచిపెట్టరాదు, మనకు విధ్యుక్తమైన ధర్మమని మనం చేసి తీరాలి. ఈ మాట నేను చెప్పానని చెప్పు అని ఎప్పుడైతే తెలియజేశారో అప్పుడు చక్రవర్తి తనంత తానుగా వచ్చారు. ఇది విశేషం, తానే స్వయంగా బయలుదేరి వచ్చారు చక్రవర్తి కేరళ రాజు. ఆ రావడం ఎలా వచ్చారంటే ఆయన అప్పటికే సంస్కృతంలో మూడు నాటకాలు రచించాడు. ఆయన ఆ నాటకాలు విద్వజ్జనుల పరీక్ష కోసం ఎదురు చూస్తున్నాడు గనక శంకరుల వంటి విద్వాంసులు లేరన్న మాట విన్నారు గనక శంకరుల వద్దకు తీసుకొచ్చారు. స్వయంగా తీసుకువచ్చి దానిపై కొంత బంగారాన్ని పెట్టి దక్షిణగా ఆయనకి సమర్పించుకున్నాడు. హాటకాయుత సమర్పణ పూర్వం నాటకత్రయమవోచదపూర్వం. చక్కటి నాటకముల్ని ఈ ధనముతో సహా తీసుకొచ్చి ఆయనకి అందజేశారు. ఆ ఇచ్చిన ధనము 10,000 సువర్ణ ముద్రికలు, బంగారు ముద్రికలు. వీటినే దీనారములు అనుకుందాం ఏమనొచ్చు. ఆ టంకములు తీసుకొచ్చి సమర్పణ చేసి ఈ సంస్కృత నాటకములు చదివి వినిపించేట. అవన్నీ విని దాని చెప్పవలసినటువంటి ఈ విద్వాంసపరమైనటువంటి స్పందన ఏదైతే ఉందో ప్రశంసలు ఉన్నాయో అవన్నీ అందించి నో హితాయ మహాటకమే తత్, నాకు నువ్వు తీసుకొచ్చిన బంగారం వద్దయ్యా అన్నాడు. మరి అదేం చేయాలి అంటే నా కోసం తీసుకొచ్చావు కనుక దాన్ని ఏం చేస్తావంటే దేహినస్తు గృహవాసి జనాయ, ఈ అగ్రహారంలో గృహస్థులు ఉన్నారు వాళ్ళకి ధనం యొక్క అవసరం ఉంది, వాళ్ళకి అందజేయి సంపద అని చెప్పాడు. ఎవరికది అవసరమో దానికి ఇవ్వని చెప్పి ఈయన మరొకడు కోరుకున్నట్ట, మీరు మహిమా సంపన్నులని తెలుసు, విద్యను మీకు వినిపించి శుద్ధం చేసుకోవడం ఒక ఉద్దేశం, రెండవది నాకు సత్పుత్రులు లేరు గనక వంశవృద్ధి జరగడం లేదు, మీరు అనుగ్రహించాలి అంటే ఈ హితం తవ భవిష్యత్తు శీఘ్రం యాహి పూర్ణ మనసిత్యవదత్తం, నీ యొక్క కోరిక తప్పకుండా నెరవేరుతుంది అంటే పుత్రప్రాప్తి నీకు లభిస్తుంది సుమా అని దీవించి పంపించారు. ఈ విధంగా ఆ దశలోనే రాజు వద్ద వచ్చిన సంపదని తృణీకరించి ఆ విద్యకు చక్కగా పరీక్ష చేసి ఆయనను కూడా అనుగ్రహించి అభీష్టాన్ని నెరవేర్చినటువంటి శక్తిని ఇక్కడ చూపిస్తున్నారు. ఇలాగ శంకర గురువు సర్వార్థతత్వ విదపి ప్రకృతోపచారై శాస్త్రోక్త భక్త్యతిశయేన వినీతశాలి సంతోషయన్ సజననీ మనయత్ కియంతి సమ్మానితో ద్విజవైరై దివసా అని ధన్యః. ఈ విధంగా శంకరుల వారు తన యొక్క జీవన విధానాన్ని మహాపండితులైనప్పటికీ కూడా శాస్త్రోక్తమైన భక్తితో తల్లిని సేవించుకుంటూ మాతృదేవో భవ అనేటువంటి ఏ సూత్రం ఉన్నదో దాన్ని పాటిస్తూ ఉండగా ఒకసారి వారి ఇంటికి మహర్షులు వచ్చారట. ఏ మహర్షుల యొక్క దర్శనం దుర్లభమో ఆ మహర్షులు తమంత తాము వచ్చారు. సాధారణంగా వీళ్ళ పేర్లే మనం వింటాం, అలాంటిది కలియుగంలో వాళ్ళ దర్శనం దుర్లభం. వారు వచ్చేట శంకరుల ఇంటికి తమంత తామే వెతుక్కుంటూ వారు ఎవరో చెప్తున్నారు ఇక్కడ. అత జాత దిదృక్ష వక్కలావతీర్ణం మునయ పురద్విషం,
ఎందుకు వచ్చారయ్యా అంటే మరి త్రిపురాసుర సంహారకుడైన పరమేశ్వరుడే అవతరించి వచ్చినప్పుడు ఆయన చూడడానికి మహర్షులు రావడంలో ఆశ్చర్యమేమున్నది. ఆ వచ్చిన వాళ్ళు ఉపమన్యుదధీచి గౌతమత్రితలాకస్య ముఖ సమాజయుహు. ఉపమన్యువు, దధీచి, గౌతముడు, త్రితలాచార్యుల వారు, అగస్త్య మహర్షి మొదలైన వారు స్వయంగా వారు అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఈయన లేచి నమస్కరించి వారికి ఆశ్రమములు సమర్పించుకున్నారు. తల్లి ఆశ్చర్యచకితురాలైపోయింది. బహుదోషభూయిష్టమైన కలియుగంలో ఉత్తమ జన్మ గలవారు కనిపించడం కష్టం. కళ్ళకి సిద్ధపురుషులు గోచరించారు. అంత కల్మషంగా ఉంటుంది కలియుగం. సిద్ధపురుషులు మన ముందు కదిలినా మనం వాళ్ళని చూడలేం. అలాంటిది వారంతటి వారు ఇంటికి రావడం ఆ తల్లికి ఆశ్చర్యం కలిగించింది. ఇంత భాగ్యం నాకు రావడానికి కారణం ఇలాంటి పుత్రుడడం వల్ల కదా అని ఆశ్చర్యపోయిందిట. క్వకలిర్ బహుదోష భాజనం క్వచ యుష్మచ్చరణావలోకనం. అనేక దోషములతో కూడిన కలియుగం ఎక్కడ? మీ యొక్క దివ్య చరణములను దర్శించే భాగ్యం ఎక్కడ? తదలభ్యత చేత్ పురాకృతం సుకృతం నక్కిమితి ప్రపంచయే. మేమేం సుకృతం చేసుకున్నాం ఈ విధంగా లభించినది అని చెప్పి నా పుత్రుడు గురించి అందరూ చెప్తూ ఉంటే విన్నాను. ఇప్పుడు మీరు రావడంతో నా పుత్రుని యొక్క దివ్యత్వం గురించి నాకు కొంత అవగాహన కలుగుతున్నది. నా పుత్రుని భవిష్యత్ ఎలా ఉంటుందో కొంచెం చెప్తారా అని అడిగింది. మహర్షులందరూ నవ్వూరుకున్నారట. ఒక అగస్త్యుల వారు మాత్రం కొంచెం బయటపెట్టేశారు. ఏమనంటే, అమ్మా, ఈయన 8 ఏళ్ళు, మరో 8 ఏళ్ళు, మరో 16 ఏళ్ళు బ్రతుకుతారమ్మా అన్నారు. ఇదేమిటిది, మొత్తం 32 ఏళ్ళు అని చెప్పవచ్చు కదా. 8 ఏళ్ళు, మరో 8 ఏళ్ళు, మరో 16 ఏళ్ళు అంటే ఇక్కడ మొత్తం 3 మలుపులు ఉన్నాయి. 8వ ఏట 1 మలుపు, మళ్ళీ 8 ఏళ్ళు అంటే 16 ఏళ్ళు పూర్తవగానే మరో మలుపు. ఇది విశేషం. ఇక్కడ కొంతమంది భాష్యకారులు ఏం చెప్పారంటే, శంకరులు అసలు 8 ఏళ్ళ ఆయువుతో వచ్చారని, ఈ మహర్షులు తమ తపస్సు నుంచి 8 ఏళ్ళ ఆయువునిచ్చారని, ఆ వచ్చిన 16 ఏళ్ల ఆయువుతో ఆయన వచ్చిన పని పూర్తి చేసేసారు. ఏమిటి, మొత్తం భాష్య రచన చేసేసి ఇంకా వెళ్ళిపోదామని సిద్ధపడ్డారట. అప్పుడు వ్యాసదేవుడు వచ్చి, వెళ్ళిపోతే ఎలానైనా రచించి ఊరుకుంటే లాభం లేదు, రచించిన దారిని వచించు, మొత్తం పృథ్వీ అంతా సంచరించి దీన్ని వ్యాప్తి చెయ్యు అంటే నవ్వి ఊరుకున్నాడు ఆయన. నేను తెచ్చుకుంది 16 ఏళ్ళే అంటే డ్రా చేసి తెచ్చుకున్నా వెళ్ళిపోతానన్నట్ట. కాదు కాదు, నా డిపాజిట్ నుంచి 16 ఏళ్ళు ఇస్తానన్నట్ట. అప్పుడు వ్యాసదేవుడు మరో 16 ఏళ్ళు ఇచ్చారట. ఇలా 32 అయినది అని ఇది మనకు సూచనగా చెప్తూ, శరదోష్ట పునస్తథాష్టతే తనయస్య తథాప్యసౌ పునః నివసిష్యతి కారణాంతరాద్భువనేస్మిన్ దశ షట్చవత్సరా అని ఇంకా ఏవో చెప్పబోతూ ఉంటే మహర్షులు సైగ చేసేట, అగస్త్య మహర్షి ఇంకేం బయటపెట్టద్దు అని. దానితో అగస్త్యుల వారు మౌనం వహించి శంకరుల యొక్క నమస్సులు స్వీకరించి ఆ సాంభవ తేజస్సుకు వారు నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. అప్పుడు ఇంకా ఆ తల్లి వారు వచ్చారన్న ఆనందం కన్నా అగస్త్యుల వారు చెప్పిన వార్త విని దుఃఖితురాలైనది. అప్పుడు ఆ దుఃఖితురాలైన తల్లికి ఆయన బోధిస్తున్నారు, అమ్మా, అసలు మనిషి కలగడం, మనిషి పోవడం, ఈ బంధములన్నీ చాలా ఆశ్చర్యజనకాలు. నువ్వు జన్మించిన కొంతకాలానికి కదా నేననే బంధం వచ్చింది, మధ్యలో వచ్చింది, మధ్యలో వెళ్లకుండా పోతుందా? నువ్వు ఇప్పుడు ఎందరికి తల్లివయ్యో, ఎందరికి శిశువయ్యో తెలుసా నీకు? ఎన్ని జన్మలు గడిచాయి కనుక ఎవరికి ఎవరమ్మా? ఈ బంధములన్నీ కూడా కేవలం సంయోగ వియోగాదులన్నీ కూడా ఇవి వచ్చిపోయేవే, శాశ్వతములైనవి కావు అని చక్కగా బోధించి, అందుకు నేను అడుగుతున్నది ఏమిటి అంటే ఒక్క కోరిక నేను అడుగుతున్నాను. అదేంటంటే, నాకు చతుర్థమాశ్రమం ప్రియతిష్యే భవబంధముక్తయే. సంసారముక్తి హేతువైనటువంటి సన్యాసాశ్రమానికై నీ యొక్క అనుమతి కావాలి తల్లి అని అడుగుతున్నారు. ఇది విశేషం. అంతేగాని మన ఫైన్ నైట్ వైరాగ్యం వచ్చింది అన్ని వదిలి వెళ్ళిపోయాడు ఆయన. తల్లి అనుమతి తీసుకుని ఇది సంప్రదాయం. అందుకు తల్లి యొక్క అనుమతి స్వీకరించనిది కూడదు గనక, అమ్మా నువ్వు అనుమతించితే నేను సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తాను అని చెప్తే ఆ తల్లి అంగీకరించలేదు. ఎందుకంటే నిన్ను కోరి కోరి కన్నది ఎందుకటయ్యా అని ఆమె చెప్పినా ఈయన అన్ని విధాల నచ్చ చెప్తున్నాడు. ఇలా కొద్ది కాలం జరుగుతూ ఉండగా ఒకసారి ఆయన
ఆ పూర్ణానదిలో స్నానం చేస్తూ ఉండగా ఒక మొసలి వచ్చి ఆయన పట్టుకున్నదిట. ఈ కథ మనకు బాగా తెలిసినదే. ఆ మొసలి వచ్చి పట్టుకున్నప్పుడు ఆయన ఒక్కసారి ఆహాకారం చేశారు. వెంటనే ఆ తల్లి వచ్చి ఏమైంది నాన్న అని అడిగింది. మొసలి పట్టుకుందమ్మా అని. అయ్యయ్యో, ఒకవేళ భర్త పోయిన వేదన ఉంటూ ఉంటే నిన్ను చూసుకున్న వేదన నేను వదిలేస్తే ఈ నువ్వు కూడా ఇలా జరుగుతున్నదే అని దుఃఖితురాలైతే, అమ్మా నువ్వు నాకు సన్యాసానికి అనుమతి ఇస్తే మొసలు వదిలేస్తుందమ్మా అన్నారు. ఇదేమిటండి విశేషం అంటే, మొసలేమి పట్టుకుని సన్యాసాశ్రమం తీసుకుని వెనకాల బతుమాలుతోందా? ఈయన చెప్పడం ఏమిటి? సరే సన్యాసించేది చెప్పడం ఏమిటి? విశేషం ఏమిటి అంటే, సన్యాసం అనేది మరి యొక్క జన్మ, అది మరి యొక్క జన్మ. అందుకే పూర్వ అవస్థ అంతా ఇంక అక్కడ వదిలేస్తారు, అది మరి యొక్క జన్మలోకి వెళ్ళిపోతారు. పాపం కొంతమంది యతీంద్రుడు స్వీకారం చేసినా నా పూర్వాశ్రమంలో పూర్వాశ్రమంలో మాటిమాటికి అప్పటిదే చెప్పుకుంటూ ఉంటారు. అది వదిలేయాల్సింది, అది అది మరి యొక్క జన్మ, అది పూర్తిగా అక్కడికి వస్తున్నది. అందుకు ఇప్పుడు నాకు నిజంగా మృత్యవస్థ, ఈ మృత్యవస్థలో జన్మ పూర్తవ్వాల్సిందే. జన్మ పూర్తవ్వాలి అంటే నేను సన్యాసిస్తే, మరి యొక్క జన్మలోకి ప్రవేశిస్తే శరీరం నశించకుండా జన్మబంధం నుంచి బయటపడ్డట్టు అవుతుంది. ఇది రహస్యం. అందుకు నా సన్యాసానికి నువ్వు అనుమతించినట్లయితే నేను మరో జన్మ పొందినట్లు అవుతుందమ్మా, అప్పుడు నాకు ఈ మృత్యుబాధ ఉండదు కనుక నువ్వు సన్యాసానికి అనుమతించు. ఇదొక కల్పన, ఆయన అవతార పురుషుడు గనకనే ఈ మొసలి కల్పన చేయగలిగాడు. లేకపోతే నువ్వు సన్యాసం అయిపో అంటే మొసలి తినడమేంటి? ఇది ఒక నెపం కల్పించి తల్లిని సమ్మతింపజేశారు. దీన్ని ఆతుర సన్యాసం అని అంటారు. ఎప్పుడైతే ఈ మాట అన్నారో తల్లి అనుకున్నదిట, నాకు ఏదైనా నువ్వు ఉంటావు అది చాలు, సన్యాసివో ఏదో మొత్తానికి, నా పిల్లవాడు నాకు దక్కుతాడు కనుక సరే కానీ అని అన్నదిట. చాలా సంతోషం, మొసలి వదిలేసింది. ఇందులో చాలా సంకేతార్థాలు కూడా పెద్దవాళ్ళు చాలామంది చెప్తారు. పట్టుకున్న మోహపు మొసలిని విడిచిపెట్టుకుని అసలు సన్యాసం ఏది అంటే ఆ బ్రహ్మప్రాప్తి పొందడం అనే సంకేతం ఇందులో ఉన్నదని వచించిన వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా మనం భావించవచ్చు, తప్పేం లేదు. ఈ విధంగా ఆ మకరమోచనం ద్వారా ఆతుర సన్యాసాన్ని స్వీకరించారు ఈయన. అటు తర్వాత ఆ తల్లి దుఃఖించిందిట, అప్పుడు నేను ఒప్పుకున్నాను కానీ ఇదేమిటి నాయనా, నువ్వు నా కలగలిగిన నువ్వు సన్యాసిస్తే నా పని ఏమిటి అని వేదన పడ్డది. ఎందుకా నిన్ను కన్నది అని బాధపడితే అప్పుడు ఆమెకి బోధ చేసి, అమ్మా నీకు కావలసిన అన్ని ఏర్పాట్లు కూడా నేను చేస్తున్నాను. ఈ మానసిక సన్యాస గ్రహణం అయినది ఆయనకి. ఇప్పుడు మానసిక సన్యాస గ్రహణం, దీక్షా సన్యాసం కాదు. ఇక్కడ తల్లి అనుమతి తాను సన్యాసించానని, అంతేగాని నేను సన్యాసం అయిపోయానని చెప్పేసి కాషాయ వస్త్రాలు కట్టుకుని కుట్టించుకుని బయలుదేరిపోతే సన్యాసి అయిపోడు. సన్యాసానికి ఒక దీక్ష ఉన్నది. సన్యాసము అంటే వదలుట లేదా అన్నిటి తనయందు నశింపజేసుకునుట అని అర్థం. ఒకప్పుడు చేస్తే కదా వదలడం అనేది, చేయని వాడే వదులుతాడు. అందుకు అప్పటి వరకు చేసిన దానిని కర్మ స్వీకారానికి ఎంత తతంగం ఉందో కర్మను సన్యసించడానికి కూడా అంత తతంగం ఉన్నది. అది దీక్ష. ఇప్పుడు దీక్షా సన్యాసం ఇంకా కాలేదు, ఇది మానసిక సన్యాసం జరిగినది. ఆతుర సన్యాసం అనుమతిగా లభించినది. ఆ స్థితిలో ఆ తల్లిని ఓదార్చి, దేహేంబ రోగ వసగేచ సనాభయోమి ద్రక్షంతి శక్తి మనసృత్య మృతి ప్రసంగే. సనాభయ అంటే జ్ఞాతులు అని అర్థం. ఈ జ్ఞాతులకు అందరికీ కూడా మన యొక్క ఆస్తి సంపదలు అప్పచెప్పాను అంటే శంకరుల వారికి ఉన్నటువంటి ఏది పిత్రార్జితమైన ఆస్తి ఉన్నదో, పరంపరా ప్రాప్తమైన ధనము, అదంతా కూడా నేను ఈ జ్ఞాతులకు అప్పచెప్పాను, వారు నీ యొక్క బాగోగులన్నీ చూసుకుంటారమ్మా అని చెప్తే ఆమె ఇంకొక్కటి కోరుకున్నదిట, నా చివరి అవస్థలో నిన్ను చూడాలి. ఏ విధంగా అంటే, నువ్వు నన్ను తలంచుకోగానే ఏష్యామి తత్ర సమయం సకలం విహాయ, ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా అన్నీ విడిచిపెట్టి నీ వద్దకు వస్తాను. విశ్వాసమాత్మకి మృతావసి సంస్కరిషే, నువ్వు మృతురాలు అయితే ఆ సంస్కరించడానికి ఎక్కడున్నా సరే వస్తాను సుమా అనే మాట ఇచ్చారు. ఇది కూడా ఒక అవతార పురుషుడు చేయగలిగేది. అంతేకాదు ఎంత సన్యాసి అయినా తల్లి విషయంలో ఇవ్వవలసిన ప్రాధాన్యం ఏమిటో, మాతృదేవోభవ అనే ధర్మం ఎంత గొప్పదో ఇక్కడ చెప్పబడుతున్నది. అందుకు సన్యాసి అయినా మాతృవందనం మాత్రం చేసి తీరాలి, ఇతరులు ఎవరికి కూడా వందనం చేయరాదు అని చెప్పింది ఇక్కడ. సన్యాసి ఇతరులకు వందనం చేయరాదు, తల్లికి మాత్రం వందనం చేయవచ్చు
అది విశేషం ఇక్కడ అంటే భారతీయ సంస్కృతి తల్లికి ఎంత ప్రాధాన్యం ఇచ్చిందో ఇక్కడ చూడండి మాతస్తత శతగుణం ఫలమాపైషే ఇంకో మాట ఇక్కడ చెప్తున్నారు నేను నీ కంటి ఎదురుగా ఉండే తాని కంటే 100 రెట్లు ఎక్కువ ఫలితం నీకు లభిస్తుందమ్మా అని చెప్తున్నారు ఇక్కడ అది విశేషం ఎందుకంటే నేను సన్యసించి చేసేటువంటి సత్కార్యాల వల్ల నా వంటి పుత్రుని కన్నందుకు నీకు కలిగే ఫలితం ఎదురుగుండా ఉండి చూసుకునే పుత్రుడి వల్ల వచ్చే ప్రయోజనం కన్నా 100 రెట్లు ఎక్కువ ఉంటుందని చెప్తున్నాడు అటువంటి సత్పుత్రుని కనడమే చాలండి ఆ తల్లికి అది విశేషం ఈ విధంగా అమ్మని ఓదార్చి ఆయన బయలుదేరబోతూ ఉంటే ఒక ఆయన ఆపెట్ట సరే అమ్మ పని పూర్తి చేసావు మరి నా గురించి ఏం చేస్తావు అని అడిగట అది అంతర్వాణిగా ఆయనకు వినబడింది అదేమిటి అంటే ఆత్మీయ మందిర సమీపగత మతాసౌ చక్రే విదూర నదీం జననీ హితాయ నువ్వు ఒక పని చేసావయ్యా ఆ పని వల్ల నాకు చిక్కుచ్చు పడింది అన్నాడు ఆయన ఎవరాయన అంటే అక్కడ ఉన్నటువంటి నారాయణుడు ఆ కారడి గ్రామంలో కృష్ణ మందిరం ఉన్నది ఆ కృష్ణ మందిరంలోని కృష్ణుడు అన్నట్ట ఏమని అమ్మకి స్నానం కోసమే నదిని తీసుకొచ్చేసావు ఇక్కడ ఆ నది వచ్చేటప్పుడు ఏమైందంటే సరిగ్గా నా ఆలయం ప్రక్క నుంచి ఒరుచుకుని వచ్చింది ఆ ఒరుచుకు రావడం వల్ల క్రమంగా నా ఆలయం క్షీణదశకు వచ్చి నా విగ్రహం కూడా ఉండవలసిన విధంగా ఉండలేకపోతున్నది ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమిటి అన్నట్ట ఆయన కృష్ణుడు ఆయన ఆపాడు అప్పుడు ఈయన వెంటనే వెళ్ళి ఆ కృష్ణ పరమాత్మని తన భుజములతో తీసి ప్రస్థాతు కామమనగం భగవాన్ అనంగవాచ వాచావదత్కథమపి ప్రణిపత్య మాతు పాదారవిందయుగళం పరిగృహ్య తాజ్ఞాం శ్రీ శంకరం జనహితైక రసంస కృష్ణ ఆనేష్ట దూరగనదీం కృపయా భవాన్యాం సమాత్ మాత్రమని శంబహుళోర్మి హస్తై కృష్ణాతి తాడన పరావదకోభ్యుపాయో వస్తుం క్షమేన నితరాం ద్విజపుత్రయాసి ఆ కృష్ణుడు చెప్పిన ఆ మాట విని ఆయన తన భుజములతో ఆ కృష్ణ విగ్రహాన్ని తీసి సరైన సురక్షితంగా ప్రతిష్ట చేసి ఆలయానికి ఏర్పాటు చేసి అప్పుడు కదిలి వెళ్ళారట ఆయన అక్కడ నుంచి ఇది శంకరులు కాలడి నగరాన్ని విడిచిపెట్టడం జరిగినది మానసిక సన్యాసం తీసుకుని ఆయన గురువు కోసమని బయలుదేరారు ఆ వెళ్ళేటప్పుడు చేసిన పని ఏమిటి క్షీణించి పడిపోబోతున్న కృష్ణ విగ్రహాన్ని ఉద్ధరించి బయలుదేరారు ఆయన దీని అర్థమేమిటి అంటే కృష్ణుడు అంటే ఎవరు ఆచార ప్రభో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత అచ్యుతుడు ఆయన ధర్మము యొక్క ప్రభు శ్రీకృష్ణుడు అంటే ధర్మమే నారాయణుడు అలాంటి నారాయణుడుకు అంటే ధర్మానికి గ్లాని ఏర్పడింది ఈ గ్లాని ఏర్పడిన నన్ను తిరిగి ప్రతిష్ఠ చేయవలసిన వాడవు నువ్వే నాయన అని కృష్ణుడు చెప్పడం అందుకు ఆయన్ని తీసి తిరిగి స్థిరపరచి బయలుదేరాడంటే అర్థం ఇక్కడ విగ్రహ రూపంలో ఉన్న కృష్ణుడిని ప్రతిష్ఠ చేశాడు కృష్ణుని యొక్క అసలు రూపం ధర్మం ఆ ధర్మాన్ని ప్రతిష్ఠ చేయడానికి ఇప్పుడు బయలుదేరుతున్నారు ఆయన ఇది ఇందులో ఉన్నటువంటి సాంకేతికమైన ఆంతర్యం అటు నుంచి బయలుదేరి గురువును వెతుక్కుంటూ ఆయన క్రమంగా నర్మదా నదికి వెళుతూ ఉన్నారు ఆ వెళుతున్నప్పుడు ఆ ఆతుర సన్యాసంలో ఆయన ధరించిన దండంతో వెళుతూ ఉండగా ఎలా ఉన్నది అంటే దండం ఎప్పుడు పట్టుకుంటారు ఎదురుగా జంతువులను తోలేటప్పుడు పట్టుకుంటారు ఆ విధంగా ఆయన దండం పట్టుకు వెళుతూ ఉంటే ఆవుని కాపాడడానికి వెళుతున్నటువంటి గొల్లవాడు ఎలాగైతే దండం పట్టుకుంటారో ఈ ఎత్తి కూడా దండం పట్టుకుని వెళ్ళడం ఎలా ఉన్నది అంటే ఆవు అంటే వేదమున గోవులు అని ఉన్నాయి వేదవాక్యములకు గోవులు అని పేర్లు ఈ గోవుల మందులన్నీ కూడా అంతవరకు దుర్మార్గులైనటువంటి గోపాలకుల చేత పక్క తోవలు పట్టి కృషించిపోయేట పాపం వెళ్ళకూడని తోవల్లోకి వెళ్ళిపోయే అంటే అర్థం అవైదిక అసంప్రదాయ ద్వైత భ్రాంతులతో కూడుకున్న అజ్ఞానులు మలచిన తోవల్లో ఈ వేదములన్నీ వ్యాఖ్యానింపజేయబడి అపార్థములు కల్పించబడి అసలు అర్థం లేక కృషించిపోయేట అందుకేం చేశారంటే కర్రపట్టుకు బయలుదేరట ఈ కర్ర దేనికి పట్టుకున్నారంటే గోవుల్ని సరైన తోవలోకి మళ్లించడానికి ఒకటి రెండు తప్పు తోవలకి మళ్లించిన వాళ్ళని దండించడానికట రెండు ప్రయోజనాలు ఉన్నాయి అందుకు ఆ దండం పట్టుకు బయలుదేరట అంటే అర్థం తన యొక్క బుద్ధిశక్తితో ఈ అజ్ఞానులని తర్వాత ఈ కువ్యాక్షలు చేసిన వాళ్ళని దండించి వేదమాత ఆ గోమాతని
తిరిగి సరైన మార్గంలో ఉంచడానికి బయలుదేరుతున్నాడా అన్నట్లుగా దండధారయై బయలుదేరేరు ఆయన వాదేభిర్ నిజాధ్వకర్షితాం వర్తయన్ పతి జరద్గవీం నిజేం దండమేకవః జగద్గురు దండితా కిల దద్వమండలః అని చెప్పి అలా వెళుతూ ఉన్నటువంటి మానసిక సన్యాస దీక్షలో ఉన్న ఆ యతీంద్రుని ఆతుర సన్యాసాన్ని స్వీకరించి అంటే తల్లి నుంచి అనుమతిని స్వీకరించి ఇప్పుడు దీక్షా సన్యాసం స్వీకరించడానికి గురువుని ఆశ్రయించడానికి బయలుదేరారు ఆయన ఆ త్రోవలో అనేకమైన ప్రాంతములు చూస్తూ కాలడి నుంచి ఆయన నర్మదా తీరానికి వెళుతున్నారు గచ్చన్ వనాని సరితో నగరాని శైలాన్ గ్రామాన్ జనాన్ అపి పశూన్ పతిసోప్య పశ్యత్ త్రోవలో అనేకం చూస్తూ ఉన్నారట అనేకమైన వనములు నదీ నదాలు నగరములు పర్వతములు గ్రామములు జనపదాలు పశువులు మానవులు అందరిని చూస్తున్నారట ఈ రకరకములైన ఈ జగతిని చూస్తున్నా ఏ దృష్టితో చూస్తున్నారో ఇక్కడ చూడాలి అది చెప్తున్నారు ఇక్కడ విద్యారణ్యుల వారు విద్యారణ్యుల వారి ప్రతి శ్లోకం కూడా జాగ్రత్తగా శంకర విజయం మన అధ్యయనం చేస్తే సర్వ అద్వైత సిద్ధాంతం అందరూ దొరుకుతుంది మనకి అంత చక్కగా సమకూర్చారు ఆ మహానుభావులు ప్రతి వర్ణంలోనే ఔచిత్యం అంటే మళ్ళీ అవతరించిన శంకరుల అనిపించే విభూతి ఉంది గనక విద్యారణ్యుల వారి పలుకులు అంత గొప్పగా ఉంటుంది శంకరులు వెళుతూ ఉన్నప్పుడు ప్రపంచాన్ని చూస్తూ వెళుతున్నారు ఎవరైనా సరే ప్రయాణం చేసేటప్పుడు ఇవే చూస్తారు తావులో కనబడేవన్నీ వద్దన్నా కనిపిస్తాయి కూడదన్నా చూడాల్సి వస్తుంది కానీ మనం చూడడానికి ఆయన చూడడానికి చాలా తేడా ఉన్నది ఎలా చూస్తున్నారు ఇవన్నీ అంటే నన్ వైంద్రజాలిక ఇవ అద్భుతమింద్రజాలం బ్రహ్మైవమేవ పరిదర్శయతి ఇతి మేనే ఇది ఒక ఇంద్రజాలాన్ని చూస్తున్నట్లు చూస్తున్నట్ట ఇంద్రజాలం ఈ జగతంతా ఒక ఇంద్రజాలం అంట ఇంద్రజాలం సత్యమా కాదు కాదా అవును అది అక్కడ విశేషం జగన్మిథ్య అనేటువంటి భావన అక్కడ చూపిస్తున్నారు ఇది జగదింద్రజాల రచనాపటీయసి అని వర్ణించినటువంటి వర్ణన అలాగే బ్రహ్మసత్యం జగన్మిథ్య అనేటువంటి ఏ దివ్యవాక్యం ఉన్నదో ఆ వాక్యము ఇవన్నీ ఇక్కడ స్ఫురింపజేస్తూ విద్యారణ్యుల వారు చెప్తూ ఈ సర్వ జగత్తుని కూడాను ఒక ఇంద్రజాలము వలె చూసి వీటి వెనక ఉండేది ఈశ్వరలీల అది బ్రహ్మము ఆ బ్రహ్మమును దర్శిస్తున్నారు బ్రహ్మైవమేవ పరిదర్శయతి ఇతి మేనే సర్వం బ్రహ్మమయం జగత్ అనే భావనని కలిగి ఆయన ఈ జగత్తును తిట్టి చూస్తున్నారు అందుకే మనం చూసిన దానికి మహాత్ములు చూసిన దానికి తేడా అంత ఉంటుంది తస్మిన్ దృష్టే పరావరే వారు బ్రహ్మమునందు దృష్టి ఉంచిన వారు కనుక జ్ఞానమయమైన వీక్షణంతో ఇదంతా చూస్తూ వెళుతున్నారు వారు అలా క్రమంగా చేరుకున్నది ఎక్కడికి అంటే ఆ దివ్యమైనటువంటి నర్మదా నది తీరంలో ఉన్న గురువుల యొక్క ఆశ్రమం గోవింద భగవత్పాదుల వారి యొక్క ఆశ్రమం ఆ వాతావరణం అంతా కూడా దివ్యమైన ఆధ్యాత్మిక విభూతితో ప్రకాశిస్తూ ఉన్నది దండాన్వితేన ధృతరాగన వాంబరేణ గోవిందనాథ వనమిందు భవా తటస్థం తేన ప్రవిష్టమజనిష్ట దినావసానే చండ త్విషాత శిఖరం చరమాచలస్య అప్పుడే సాయం సమయం సూర్యుడు అస్తంగతుడు అవుతూ ఉన్న సమయం అక్కడ అస్తంగతుడు అవుతున్నాడు సూర్యుడు అంటే ఇక్కడ వస్తున్నాడా అన్నట్లుగా శంకరులు అక్కడ ప్రవేశించారట అది కూడా ఆయన కాషాయాంబర ధారై దండము ధరించి ధృత రాగనవాంబరేణ ఆ ఎర్రని రంగు కలిగినటువంటి వస్త్రము ధరించి ఆయన ఆ గోవింద భగవత్పాదుల వారి యొక్క ఆశ్రమ ప్రాంతానికి చేరుకున్నారు పరమ పావనమై ప్రశాంతమైనటువంటి ఆ ముని ఆశ్రమంలో స్వామివారు ఎక్కడున్నారు గురువులు అంటే ఒక గుహలో ఉన్నారట ఆయన ఆ గుహ ఎలా ఉన్నదంటే ఆదేశమేకమనుయుక్తుమయం వ్యవస్యన్ ప్రాదేశమాత్ర వివర ప్రతిహార భాజం ఆ గుహలోకి ప్రవేశించాలంటే సామాన్యులు వెళ్ళలేరు అలా వెళ్ళగలిగే వారు ఎవరు అంటే యోగులు మాత్రమే ప్రవేశించగలరు ఎందుకంటే ఇది ఆ ద్వారం ఎంత ఉన్నదంటే ప్రాదేశమాత్ర వివర అన్నారు ఇక్కడ ప్రాదేశము అనేది ఒక కొలత దీనినే చుట్టెడు అని తెలుగులో అంటారు ఈ పదాన్ని అన్నమాచార్యులు వాడు వారేది చుట్టెడు కడుపుకై చొరని చొట్టు చొచ్చి పట్టెడు కూటికై బతిమాలేని ఆ చుట్టెడు అంటే అర్థం మన చేతిని ఇలా చాచినప్పుడు బొటన వేలు ఈ చూపుడు వేలు చివర ఈ నడిమి ప్రాంతాన్ని
ప్రాదేశమాత్రము అని అంటారు. ఆ మాత్రమే ఆ గుహకి లోపలికి ప్రవేశం ఉందిట. ఆ గుహలో ఉన్నాడు ఆ మహాత్ముడు. అంటే ఆ నిత్య సమాధి నిశ్చితులైనటువంటి బ్రహ్మనిష్ఠుడైన మహాత్ముడు ఆ లోపల ఉన్నాడు. ఆ గుహకి బయట ఈయన నిలబడి స్తోత్రం చేస్తున్నారు. తత్ర స్థితేన కథితాం యమినాం గణేన గోవింద దేశిక గుహాం కుతుకీ దదశ. ఆ గుహలో ఎంత దివ్యమైన వాతావరణం ఉన్నదో తర్వాత ఒక వర్ణంలో మనకు ఎలాగో వస్తుంది. ఆ మహానుభావుడు ఆ గుహలో ఉన్నారు. ఆ గుహని దర్శించి దానికి ప్రదక్షిణ చేసి స్తోత్రం చేస్తున్నారు శంకరుల వారు. గురుస్తుతి. అసలు ఈ గోవింద భగవత్పాదుల వారు ఎవరు అంటే సాక్షాత్తు ఆదిశేషుని యొక్క అవతారము. ఆదిశేషుడే పతంజలి అయి ఆ పతంజలి యోగ విద్యలో ఉత్తీర్ణుడైన పతంజలి దానికి కూడా పరమావధి అయిన బ్రహ్మ విద్యా సంప్రదాయంలో ఉత్తీర్ణుడై ఈ మహానుభావునిగా అవతరించాడు. అది విశేషం ఇక్కడ. ఆ భావాన్ని వ్యక్తీకరిస్తూ పర్యంకతాం భజతి య పతగేంద్రకేతో పాదాంగదత్వమథవా పరమేశ్వరస్య తస్యైవ ముద్ర దుతశాబ్ది మహిద్ర భూమే శేషస్య విగ్రహమశేషమహం భజే త్వాం. ఏ మహానుభావుడు నారాయణునికి పర్యంకమై ఉన్నాడో, ఏ మహానుభావుడు పరమేశ్వరునికి పాదాలంకారమై భాషించాడో అటువంటి మహానుభావుడైన ఆదిశేషువు నన్వగ్రహీన్నను సయేవ పతంజలిస్త్వం. ఆయనే తర్వాత పతంజలిగా ఉద్భవించాడు. ఆ పతంజలియే ఇప్పుడు గోవింద భగవత్పాదుల వారు. భారతీయ సంస్కృతికి పతంజలి పెట్టిన భిక్ష అంతా ఇంత కాదు. ఒక్క శంకరుల్ని తలంచుకున్నప్పుడు మొత్తం భారతీయ విద్యలు గురువులందరూ మన తలంపుకొస్తారు. అందుకే ఒక్క శంకరుల్ని నమస్కరిస్తే సమస్త భారతీయ విద్యా గురువుల్ని నమస్కరించినంత వారి వెనక అంత ఉన్నదన్నమాట. అది విశేషం. అందుకు పతంజలి అంటే ఎవరు? ఆదిశేషుడు. ఆయనిచ్చిన భిక్ష భారతీయ సంస్కృతి. ప్రధానమైన విద్య మనకు ఉన్నది శబ్ద విద్య, వైద్య విద్య, యోగ విద్య. ఈ మూడు ప్రతివాడికి కావాల్సిందే. యోగం చిత్తవృత్తుల్ని నిరోధించడానికి యోగ విద్య కావాలి, వాక్కును శుద్ధి చేసుకోవడానికి శబ్ద విద్య కావాలి, అలాగే శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి వైద్య విద్య కావాలి. ఈ మూడు ఇచ్చినటువంటి వారు పతంజలి. అది విశేషం. అందుకే యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరుత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలి రానతోస్మి అని అంటారు. అలాంటి పతంజలి ఇప్పుడు గోవింద భగవత్పాదులై అవతరించి ఉన్నారు. వారిని ఏకాంత భక్త్యా ఏకాంతికమైనటువంటి భక్తితో నేను ఆశ్రయిస్తున్నారు, అనన్య శరణాగతున్నై ఆశ్రయిస్తున్నా అంటున్న గురుభక్తిని జగద్గురువులు ప్రకటించగానే ఆయన లోపల నుంచి అడిగేట తస్మిన్ నితి స్తువతి. ఈ స్తోత్రం విన్న వెంటనే కస్త్వమితి బ్రువంతం, నువ్వెవరవి అన్న ధ్వని వినబడింది లోపల నుంచి. వెంటనే ఆయన ఏం చెప్పాలంటే నేను శంకరుణ్ణి ఫలానా వారి పుత్రుణ్ణి అని చెప్పాలి. కానీ అడిగిన వారెవరు? గోవింద భగవత్పాదుల వారు. అందుకే నువ్వెవరు అని ఆయన అడిగితే ఈయన సమాధానం స్వామిన్. ముందు స్వామిన్ అని సంబోధించారు. స్వామిన్ అనగానే నీ సొమ్ముని నేను, నీకు అధీనుణ్ణి నేను అని చెప్పడం. ఆ స్వామిన్ అనే మాటతోనే శరణాగతిని ప్రకటించి అహం న పృథివీ న జలం న తేజో న స్పర్శనో న గగనం న చ తద్గుణావా. నేను పంచభూతముల్లో ఏదీ కాను, వాటి గుణముల్ని కాను అన్నాడు. మనం మొదట అడి నువ్వెవరు అంటే దేహదృష్టే మనకుంటుంది. కానీ ముందు ఆయన ఎలిమినేట్ చేస్తున్నారు. ఈ దేహదృష్టి ఎలిమినేట్ చేసి దేహం అంటే పాంచభౌతికం. అందుకే ఈ పాంచభూతాల్లో ఏది నేను కాను, పోని వాడు గుణములు నువ్వా, అది నేను కాను. నచ తద్గుణావా అంటే శబ్దస్పర్శ రూపరసగంధాదులు కూడా నేను కాను. వీటితో మేళనమైన ఇంద్రియాలు నువ్వా అంటే నాపి ఇంద్రియాణ్యపితు విద్ధి, అవి కూడా నేను కాను. మరేమిటంటే అవన్నీ తీసేయగా నా ఇతి నా ఇతి నా ఇతి అని తీసేయగా ఏది తతో వశిష్ట, ఏది మిగిలి ఉంటుందో, కేవలోస్తి ఏది కేవలమే మిగిలి ఉందో పరమహ, దాన్ని మించి మరి ఒకటి లేదు, అది సశివహ అది శివము, అదే అహమస్మి అదే నేను అని చెప్పారు. ఎంత చక్కగా చెప్పారు చూడండి. నిజానికి బాగా ఆలోచిస్తే అంతా ఇందులోనే ఉంది, అద్వైతం అంతా ఇందులో ఉంది. ఇది చిలక పలుకు కాదు. ఇది అనుభవించిన ఒక అవతార పురుషుడు చెప్పినటువంటి మాట, ఎక్కడో చదివి చెప్పిన మాట కాదు.
నేను అనేది తెలియాలి అంటే ఎన్ని ఎలిమినేట్ చేయాలో. మనం ఉన్న ఇల్లు మనం కాదు కదా, మన ఇంట్లో ఉన్నాం. అలాగే ఒంట్లో వాడు ఉన్నాడు, వాడు ఈ ఒంట్లో ఉన్న ప్రతిదీ ఒళ్ళే నేను అనుకునేటంత తాదాప్త్యం వీడి ఏర్పడిపోయింది. ఆ తాదాప్త్యం నుంచి బయటికి రావాలి. ఎలాగ అంత తొందరగా తాదాప్త్యం నుంచి బయటికి రాగలం? జన్మించినది అదిగా నిరంతర భావ పరంపరా మిషన్ అన్నట్లు నిరంతరం నిరంతరం నేను ఈ దేహాన్ని అంటుకుపోయిన మనకి దాని నుంచి వెలికి రావాలంటే సామాన్యమైన విషయం కాదు. అయితే ఏది ఉండడం వల్ల ఇవన్నీ పనిచేస్తున్నాయి? ఈ పంచభౌతికమైన దేహం కానీ దీని గుణములు కానీ ఇంద్రియములన్నీ కూడా అచేతనముల అంటే నిజానికి జడములైనా చేతనములు దేనివల్ల అయ్యే? ఆ చైతన్యం వస్తువేది? ఆ చైతన్యమే శివం, అదే అహం అన్నాలో స్ఫురిస్తున్నది. అందుకు ఆ చైతన్యమే శివము అని ఇక్కడ చెప్పి శివోహమస్మి అని చెప్పగానే అప్పుడు సంతోషించి గురువులు దర్శన భాగ్యాన్ని అనుగ్రహించి శంకర సవినయైరుపచారై అభ్యతోషయ దశౌ గురుమేనం బ్రహ్మ తద్విదితమప్యుపలిప్సు సంప్రదాయ పరిపాలన బుద్ధ్యా. అప్పుడు ఆ శంకరులు ఎవరో తెలిసింది గోవింద భగత్పాదుల వారికి ఆ ఇచ్చిన సమాధానం బట్టి. ఇది తెలుసుకోవాలి, ఎవరు అడిగారు అనే దాన్ని బట్టి సమాధానం ఉంటుంది. అంతేగాని ఎవరు మీరు ఎవరండి అని అడగగానే ఇంత సమాధానం వస్తే అసలు మోసం వస్తుంది. కనుక అడిగిన వారు ఎవరు అన్న దాన్ని బట్టి వారి దృష్టిని అనుసరించి సమాధానం చెప్పగలగాలి. ఇప్పుడు తాను ఏ విద్య కోసమై వచ్చారో ఆ విద్యలో పండినటువంటి వారు, ఆ విద్య తామైన వారు అక్కడ ఉన్నారు కనుక ఈ మహానుభావుడైన శంకరులు ఇంత చక్కగా సమాధానం చెప్పారు. అప్పుడు ఆయన వద్ద ఈయన ఉపదేశం పొందుతున్నారు శంకరుల గోవింద భగత్పాదుల వద్ద. అయితే ఎందుకు ఈయన ఉపదేశం పొందాలి చెప్పండి? ఇంకా తోవలోనే మొత్తం బ్రహ్మమయము అని చూడగలిగాడు, నువ్వెవరు అంటే ఇంత చక్కగా చెప్పగలిగాడు, ఇంకా ఆయన ఏం తెలుసుకోవాలండి? అందుకు ఇక్కడ విద్యారణ్య వారు గొప్ప మాట చెప్తున్నారు ఏంటంటే సంప్రదాయ పరిపాలన బుద్ధ్యా. ఇది చాలా గొప్ప మాట. అందుకే మహాకవుల గ్రంథాల్లో ముఖ్యం ఇది. సంప్రదాయం చాలా ముఖ్యం. శంకరులు ఎంత వేదాంతం మాట్లాడినా సంప్రదాయాన్ని తిరస్కరించలేదు. కానీ నాలుగు ఉపనిషత్తులు పుక్కిట పట్టి సంప్రదాయాన్ని అటకెక్కించేసి మేము మహోపాసకులమని చెప్పుకుంటున్న వాళ్ళు శంకరుల గురించి మాట్లాడడానికి కూడా అర్హత లేని వారు, తెలుసుకోండి. అది విశేషం. శంకరులు అంత బ్రహ్మ విద్యా స్వరూపులై కూడా అసంప్రదాయ విత్ అంటే సంప్రదాయం తెలియనివాడు బహుశాస్త్ర విదపి అన్ని శాస్త్రములు తెలిసినప్పటికీ వాడు వర్జనీయ, వాడిని స్వీకరించరాదు ప్రమాణంగా అని చెప్పారు శంకరులు. అందుకు సంప్రదాయం చాలా ముఖ్యం. అవతార పురుషులు ఎప్పుడు సంప్రదాయాన్ని అతిక్రమించరు. అందుకని అవతార పురుషుని కనుక నాకేం వర్తించదండి అనడానికి కుదరదు. దానికి తార్కాణం కృష్ణ పరమాత్మ. ఆయన 64 రోజులు సందీపుని వద్ద విద్య నేర్చుకున్నారు. ఎందుకు నేర్చుకున్నారు తెలియక 64 రోజులు కృష్ణుడు నేర్చుకున్నట్టండి అంటే 64 రోజులు మాత్రం కావాలా జగద్గురువుకి? సంప్రదాయ పరిపాలన బుద్ధ్యా, గురువు దగ్గర విద్య నేర్చుకోవడం అనే సంప్రదాయం. అందుకు దీక్షగా ఏ మహావాక్యములు ఉపదేశం పొంది సన్యాస దీక్ష తీసుకోవాలో, పైగా ఎవరి దగ్గర తీసుకోవాలి? శ్రోత్రియం వృజినం అకామహతం ఇవన్నీ చెప్పబడ్డాయి. అందుకే తద్విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్చేత్ ఆచార్యవాన్ పురుషో వేద అని శృతివాక్యం మనకు చెప్తూ ఉన్నది. ఇదే మాట కృష్ణ పరమాత్మ గీతలో తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ ఉపదీక్షంతి తే జ్ఞానం జ్ఞాన తత్వదర్శిన అని ఆయన స్పష్టం చేశారు జగద్గురువులు శిక్ష పరమాత్మ. అందుకు ఆ సంప్రదాయాన్ని అనుసరించి గురువుని ఆశ్రయించితే ఆయన చాలా సంతోషించి భక్తిపూర్వకృత తత్పరిచర్య, భక్తిపూర్వకంగా గురు శుశ్రూష చేసినటువంటి ఈ మహానుభావుడైన శంకరునికు తోషితోధికతరం యతివర్య బ్రహ్మతాముపది దేశ చతుర్భి వేదశేఖర వచోభిరముష్మై. అప్పుడు ఆయనకి చతుర్భిర్వేదశేఖర వచోభి 4 వేదశిఖర వచనములతో బ్రహ్మత్వాన్ని ఉపదేశించారు అని చెప్తున్న బ్రహ్మత ఉపదిదేశ చతుర్భిహి వేదశేఖర వచోభిహి. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి విద్యారణ్యుల వారు ఇక్కడ. వేదశేఖర వచస్సులు, వేదశేఖరములు అంటే ఉపనిషత్తులు అని అర్థం. వేదములకు శిఖలు, అంతములు, వేదాంతములు. వాటికి సంబంధించిన వాక్యములతో అవి 4 వాక్యములు. ఈ 4 వాక్యముల్ని మహావాక్యములు అని అంటారు.
वाटितो चतुर्नाम वेदानाम यथोपनिषद शिरः इयम् रहस्योपनिषत् तथोपनिषदाम शिरः अनि चेप्पिनट्लुगा आ उपनिषद वाक्यमुले नालुगु महावाक्यमुलु इक्कड उपदेशिंपबड़ुतू उन्नायि यतिकि उपदेशिंचेटटुवंटि आ दीक्ष इच्चेटप्पुडु उपदेशिंचे दिव्य वाक्यमुलु ओकटि प्रज्ञानं ब्रह्म रेंडु अहं ब्रह्मास्मि మూడు తత్వమసి నాలుగు అయమాత్మా బ్రహ్మ ఈ నాలుగే వేదం యొక్క హృదయ ధ్వానం వేదం యొక్క హృదయం ఈ నాలుగు వాక్యాల్లో ఉన్నది వేదం యొక్క ప్రయోజనం ఈ నాలుగు వాక్యముల స్థితిని సాధించడమే అందుకు మొదటిదైన ప్రజ్ఞానం బ్రహ్మ అనే వాక్యాన్ని లక్షణ వాక్యం అంటారు రెండవదైన అహం బ్రహ్మాస్మిని అనుభవ వాక్యమని తత్వమసి వాక్యాన్ని ఉపదేశ వాక్యమని అయమాత్మా బ్రహ్మ అన్న దాన్ని సాక్షాత్కార వాక్యమని అంటారు ఈ నాలుగు వాక్యముల్లో మొదటిది ఋగ్వేదం నుండి అటు తర్వాత యజుర్వేదము మూడవది సామవేదము నాలుగవది అథర్వేదం నుండి స్వీకరింపబడ్డాయి ఆ ఉపనిషత్తులు మొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ ఐతరేయ ఉపనిషత్తు ఋగ్వేదానికి సంబంధించిన దాని నుండి స్వీకరించబడితే అహం బ్రహ్మాస్మి యజుర్వేద సంబంధమైన బృహదారణ్యక ఉపనిషత్తు నుంచి స్వీకరించబడింది తత్వమసి అనే మహావాక్యం సామవేద సంబంధ ఉపనిషత్తు అయిన ఛాందోగ్యోపనిషత్తు నుంచి స్వీకరించబడగా అయమాత్మ బ్రహ్మ అథర్వవేద ఉపనిషత్తు అయిన మాండుక్యోపనిషత్తు నుంచి స్వీకరింపబడి ఈ విధంగా నాలుగు వేదముల సారం ఒక్కటే అది జీవ బ్రహ్మైక్య స్థితి అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఆ జీవ బ్రహ్మ తాదాత్మ్య స్థితి ఇక్కడ చెప్పబడినది అభేదమే వేదము యొక్క సిద్ధాంతము అద్వైతమే వేదము యొక్క సిద్ధాంతమని ఆ వాక్యములే చెప్తున్నాయి ఈ విధంగా సాంప్రదాయగతమైన బ్రహ్మ విద్య పునరుద్ధరింపబడనున్నది శంకరుల ద్వారా అందు గోవింద భగవత్పాదుల ద్వారా వచ్చిందట అయితే గోవింద భగవత్పాదుల ద్వారా వచ్చిందంటే ఆయన దాకా ఎలా వచ్చింది ఆయనకి ఎవరి ద్వారా వచ్చింది ఇక్కడే గురు పరంపర అంతా కూడా స్మరింపబడుతున్నది సంప్రదాయక పరాశర పుత్ర ప్రోక్త సూత్రమత గచ్చనురోధా శాస్త్రగౌడవు హృదయం హి దయాళోః కృష్ణమప్యయమ బుద్ధ సుబుద్ధిః ఎప్పుడైతే ఈ నాలుగు మహావాక్యములు ఉపదేశింపబడ్డాయో శంకరుల వారికి గురువు ద్వారా ఉపదేశమైన తత్క్షణమే ఆయనకు వ్యాసుని యొక్క బ్రహ్మసూత్రముల అర్థమంతా తేట తెల్లంగా అనుభవానికి వచ్చింది ఇది చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఒక విద్య ఎంత చదివినా కొరుకుడు పడదు ఒక్కొక్కసారి పుస్తకాలు పట్టుకొని డిక్షనరీలు పెట్టుకొని పదాలు వెతుక్కొని గురువుల్ని పెట్టుకొని ఎంత అధ్యయనం చేసినా కుదరదు కానీ ఒక మహాత్ముడైనటువంటి వాడు ఒక్క వాక్యాన్ని ఉపదేశించి స్పర్శ ఇచ్చాడా ఆ ఇచ్చిన శక్తితో మనం చదవని గ్రంథం కూడా తేటతెల్లమైపోతుంది అశ్రుత గ్రంథబోధ అని అంటారు ఎప్పుడూ వినని పుస్తకంలో ఉన్న విషయం కూడా స్ఫురణకు వస్తుంది కనుక విద్య అధ్యయనం కన్నా గొప్పది స్ఫురణ ఈ స్ఫురణ అనేది గురు కటాక్షం కన్నా గురు కటాక్షము భగవత్ కటాక్షము ఈ రెండింటి వల్ల వస్తుంది అందు గురు కృప భగవత్ కృప ఉన్నప్పుడు అశ్రుత గ్రంథ బోధమే జరిగినప్పుడు శృతమైన గ్రంథంలో ఉన్న విషయం తేడ తెల్లమవడంలో ఆశ్చర్యమే ఉన్నది అందుకు ఈ మహావాక్యములు ఉపదేశించిన వెంటనే గోవింద భగవత్పాదుల ద్వారా జరిగిన వెంటనే శంకరుల వారికి బ్రహ్మసూత్రం హృదయం మొత్తం తేట తెల్లమైందట పరాశర పుత్ర ప్రోక్త సూత్రమత గచ్చనురోధాత్ పరాశర పుత్రుడు చెప్పినటువంటి సూత్ర విద్య పరాశర పుత్రుడు అంటే వ్యాసదేవుడు ఆయన ఇచ్చిందంటే సూత్ర విద్య మొత్తం పరాశర పుత్రుడైన వ్యాసుడు తన సమస్త వాంగ్మయాన్ని ఇచ్చి ఈ వాంగ్మయానికి అంతరికి లక్ష్యం ఏంటో చెప్పడానికి బ్రహ్మసూత్రాలను రచించారు ఆయన ఈ బ్రహ్మసూత్రాల్లో ఏం చెప్పారు ఆయన అద్వైత సిద్ధాంత ప్రతిపాదన చేశారు అది చెప్తే తర్వాత వచ్చినటువంటి అనేక మంది దాన్ని కువ్యాఖ్యలు చేసి ఆందోళనమయంగా అయోమయంగా తయారు చేశారు ఆ పరిస్థితిలో శుద్ధమైన బ్రహ్మ విద్యని ఉద్ధరించడానికి శంకరుల అవతారం ఇక్కడ జరిగింది అందుకే శంకరుల అవతార ప్రయోజనంలో ముఖ్యమైనది బ్రహ్మసూత్రములకు భాష్య రచన ఇది ప్రధానం అది కాస్త వివేకంతో విజ్ఞతతో ఆలోచించే వారికి అర్థమయ్యే విషయం శంకరుల అవతారమునకు ముఖ్య ప్రయోజనం ఏంటంటే ఈ బ్రహ్మసూత్ర భాష్య రచన అది ప్రధాన ప్రయోజనం దానితో ముడిపడి మిగిలినంతా దాగి ఉంది ఎందుకంటే భారతీయ విద్యలన్నిటికీ మూలం
ఈ బ్రహ్మ విద్య అదే బ్రహ్మసూత్రమునందు ప్రస్తావించబడింది గనుక దాన్ని తేటతల్లం చేసి ఆ బ్రహ్మ విద్యా సంప్రదాయాన్ని సుప్రతిష్ఠితం చేయడానికై అవతరించిన వారు శంకరులు అందుకు ఇప్పుడు దానికి సంబంధించిన ఆ విద్య తేటతల్లమయ్యింది గోవింద భగవత్పాదుల వారి ఇచ్చినటువంటి ఉపదేశం వల్ల ఒక్కసారి గురు పరంపరనంతటిని శంకరుల వారు తలంచుకు నమస్కరిస్తున్నారు మనం కూడా నమస్కరించుకుందాం వ్యాస పరాశర సుతక్యల సత్యవత్యాం తస్యాత్మజ సుఖమునిహి ప్రతితానుభావః తచ్చిష్యతముపగత కిల గౌడపాదో గోవిందనాథమునిరస్య చ శిష్యభూతః మొదటి గురువు ఇక్కడ వ్యాసుని తలంచుకున్నారు ఆ వ్యాసుని శిష్యుడు సుఖమహర్షి అంటే వ్యాసుని యొక్క బ్రహ్మ విద్యకు నిజమైన వారసుడు సుఖమహర్షి అంటే మిగిలిన పైలా సుమంత జైమిని వీళ్ళందరూ కారా అంటే వేద విద్యలో ఉన్నటువంటి అనేక విషయములకు వాళ్ళందరూ శిష్యులే కానీ అసలు వేద హృదయమైన బ్రహ్మ విద్య ఏదైతే ఉందో దానికి సుఖమహర్షే సరి అయిన శిష్యుడు వ్యాసునకు ఆ సుఖయోగీంద్రుడి యొక్క శిష్యులు గౌడ భగవత్పాదులు గౌడపాదుల వారు ఆ గౌడపాదుల యొక్క శిష్యులు గోవింద భగవత్పాదుల వారు వారి శిష్యులు మన జగద్గురువులు శంకరులు అని ఇక్కడ స్మరించుకున్నాం ఇప్పుడు వ్యాసునికి ఇంకా ముందుకు వెళ్ళాలి కదా మనం అందుకు మన పరంపరలో వచ్చేది నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం సుఖం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మథాన్య శిష్యం శ్రీ శంకరాచార్య మథాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం అని మనం క్రమంగా తం తోటకం వార్తికారమన్యాన్ అస్మద్గురూన్ సంతతం ఆనతోస్మి అని నమస్కరించుకుంటాం మనం ఇక్కడ నారాయణుడు ఆది గురువు అంటే పరమాత్మయే ఆది గురువు సదాశివ సమారంభాను మరొకటి సదాశివుడ నారాయణుడాను మళ్ళీ కొట్టుకోవద్దు ఎవరైనా ఒకటే పరమేశ్వరుడు అది తెలియాలి అది కొట్టుకుంటే మళ్ళీ శంకరుని నమస్కరించడానికి అర్హత ఉండదు మనకి ఈ కొట్లాటల నుంచి మనల్ని కాపాడడానికి అవతరించిన వాడే మహానుభావులు శంకరుడు అందుకు సదాశివ సమారంభమన్న నారాయణమన్న ఒక్కటే ఒకే పరమేశ్వరుడు అటు తర్వాత పద్మభువం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఆయన యొక్క మనస్సంజాతుడైన ఆదిమ మహర్షి వశిష్ఠుడు ఆ వశిష్ఠుని పుత్రుడు శక్తి ఆయన శిష్యుడు వశిష్ఠుని యొక్క శిష్యుడు ఆయన శిష్యుడు పరాశరుడు అటు తర్వాత వ్యాసుడు శుక్రుడు గౌడపాదుల వారు గోవింద భగవత్పాదుల వారు శంకరాచార్యుల వారు ఇక వారి యొక్క నలుగురు శిష్యులను కూడా స్మరించుకుని మన గురు పరంపర భారతీ తీర్థ పర్యంతం వందే గురు పరంపర అని స్మరించుకుంటున్నాం ఇప్పుడు ఈ విధంగా జగద్గురువులు తన గురువుగారిని కలుసుకున్న సన్నివేశం వద్ద మనం మొత్తం గురు పరంపరని తలంచుకుని నమస్కరించే యోగం ఈరోజు మనకి లభించింది అటు తర్వాత ఆయన ఇప్పుడు ఈ మహావాక్యములు పొంది దీక్షాపూర్వక సన్యాసాన్ని స్వీకరిస్తున్నారు సంప్రదాయబద్ధంగా చన్నముత్తిరతి పాటల సాటి పల్లవైన రురుచేయతి రాజ వాసరోపరమ రక్తపయోదాచ్ఛాదితో హిమగిరేరివ కూటః అప్పుడు గురువుల ద్వారా దీక్షా సన్యాసం స్వీకరించినటువంటి శంకరులు ఎలా భాషిస్తున్నారు అంటే ఆ కాషాయాంబర దారి అయి ఆ ధవళ గాత్రుడైనటువంటి ఆయన స్ఫటిక గాత్రుడైన శంకరులు ఏ విధంగా భాషిస్తున్నారంటే హిమాలయ పర్వతంపై ఎర్రని రంగు కల సంజమబ్బు వాలితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఆ కాషాయాంబరము భాషిస్తూ ఉండగా తెల్లని కాంతులతో భాషిస్తూ ఉన్నారు జగద్గురువులు శంకరులు అనేటువంటి దర్శనం విద్యారణ్యుల వారు చేసి మనకు చేయిస్తున్నారు ఆ విధంగా ఆయన తేజరిల్లి ఇంకా గురువు వద్ద వేదాంత విద్యని ఆయన అధ్యయనం చేస్తూ అక్కడే సన్నిహితులై ఉన్నారు ఇలా ఉండగా చాలా కాలం గడుస్తున్నది గురు సాన్నిధ్యంలో మహావాక్య మననం గురువుల అనుగ్రహంతో బ్రహ్మ విద్యని పరిపూర్ణంగా ఆయన నిరంతరాభ్యాసం చేస్తూ ఉన్నారు శంకరులు లోక మర్యాద నిమిత్తమై అలా జరుగుతూ ఉండగా ఋతువులు కాలం సాగుతున్నది ఇక్కడ ఋతువర్ణను కూడా చాలా చక్కగా చేశారు శంకరుల యొక్క ఆ అద్వైత స్థితిని అద్భుతంగా వర్ణిస్తారు విద్యారణ్యుల వారి ఇక్కడ క్రమంగా వర్షాకాలం వచ్చింది అని చెప్పి ఈ వర్షాకాల సమయంలో అక్కడ ఉన్న నర్మద ఉద్ధృతంగా పొంగులు వారి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతములన్నిటి కూడా ముంచివేయడం ప్రారంభించిందిట దానితో అక్కడున్న జనులందరూ కూడా గోవింద భగవత్పాదుల వారు ఉన్నటువంటి గుహ వద్దకు వచ్చారు ఎందుకంటే ఏ కష్టం వచ్చినా ఊర్లో ఒక మహాత్ముడు ఉంటే ఆయన వద్దకు వచ్చి తీర్చుకుంటాం
ప్రకృతి వైపరీత్యాలు వీటన్నిటినీ కూడా నిగ్రహించగలిగే శక్తి ఉపాసనకున్నది. అంతకుమించి బ్రహ్మవిద్యకు కూడా ఉన్నది అనే విషయం ఇక్కడ మనకు తెలుస్తుంది. బ్రహ్మవిద్యావేత్త ఎంత గొప్పవాడు అంటే ఒక మంత్రవేత్త కంటే కూడా గొప్పవాడు. సర్వం బ్రహ్మమయం అనే స్థితిలో ఉన్నవాడు విశ్వాన్నంతటి బ్రహ్మమయంగా గ్రహించగలిగే వాని ముందు ప్రకృతి కూడా మోకరిల్లుతుంది. అది ఒక రహస్యం. అందుకో గొప్ప జ్ఞాని అయిన వాడు ప్రకృతిని శాసించగలడు. అది మనం తెలుసుకోవాల్సిన మహావిషయం. అందుకే మహాత్ములందరూ లోకంలో వసంతవల్ లోకహితే చరంతః అని లోకాన్ని ఉద్ధరించడానికి అటువంటి బ్రహ్మవేత్తలు ఎల్లవేళలా అనుగ్రహిస్తూ ఉంటారు. అలా గోవింద భగత్పాదుల వారి వద్దకు ఈ ఊరి జనమంతా కూడా శరణాగతులు వచ్చి మొరబెట్టుకుంటున్నారట. ఆయనము సమాధి నిష్ఠులై ఉన్నారు. అప్పుడు శంకరుల వారు వారి యొక్క వేదన విన్నారు. ఘోష వారి జర భీరు నరాణం ఘోషమేష కలుషం సనిశమ్య దైశికం ధ్రువ సమాధి విధానం వీక్ష చక్షణమభూదవ వీక్షు. వారు ఆ విధంగా భయంకరమైనటువంటి నర్మద యొక్క ఘోష దాని యొక్క ముంపునకు గురై శరణాగతులై మొరలిడగానే శంకరుల వారు ఏం చేశారంటే తన దగ్గరున్న కమండలాన్ని ఆ నదికి అభిముఖంగా పెట్టారట. సోభిమంతికరకం త్వరమాణస్తత్ప్రవాహ పురత ప్రణిధాయ. ఆయన యొక్క యోగ విద్యా మహిమ చేత ఆ మొత్తం నర్మదా జలం అంతా కూడా ఆయన కమండలంలోకి వచ్చింది. ఇది చూస్తే ఆనాడు కుంభసంభవ యువ స్వకరేబ్ధి అగస్త్యుల వారు తన దోసులతో సముద్రాన్ని పానం చేశారంటే ఏమిటో ఇప్పుడు అర్థమైందట. అలాంటి యోగులు బ్రహ్మవేత్తలు కలిగిన పుణ్యభూమి భారతదేశం. అందుకు శంకరుల వారు తన యొక్క కమండలంలోనే మొత్తం ఆ నదిని ఆకర్షించారు. ఇది జరిగిన వెంటనే అందరూ గురువుగారే కాదు గురువుల శిష్యులు కూడా అంతరి మహాత్ములు అని నమస్కరించి వెళ్ళారు. ఆడ తర్వాత గురువుగారు ఈ వార్త విని చాలా సంతోషించేట. అయ్యా శరత్కాలం వచ్చినది, నీకు కావలసినటువంటి వేదాంత విద్యానుగ్రహం చేయవలసిన సమయం ఇది. శరత్కాలం అనేది ఇక్కడ బ్రహ్మ విద్యాపరంగా అన్వయిస్తూ విద్యారణ్యులు వారు చాలా బాగా చెప్పారు. అంతవరకు ముసిరినటువంటి మబ్బులు కురిసినటువంటి ఆ వర్షధారలు ఈ గొడవ అంతా ఉపశమించిపోయిందిట. ఉపశమించిపోయి తేట ధనము వచ్చినదిట. ఆ తేట ధనం ఉన్నదే అదే బ్రహ్మ విద్య. అన్ని రకములైన కర్మబంధములు కల్లోలములు అనగాని తర్వాత వచ్చే ప్రశాంత స్థితి అని ఇక్కడ శరత్కాలంతో పోల్చి చెప్పి అప్పుడు గురువుల యొక్క అనుగ్రహంతో నువ్వు ఇంకా ఆ దివ్యమైనటువంటి బ్రహ్మసూత్ర రచనకు అర్హుడు అయ్యావు నాయన అన్నారు. బ్రహ్మసూత్రములు ఉపన్యాసాలతోని తేలే విషయాలు కాదు. పుస్తకం పట్టుకుని చదివితే అర్థమయ్యే విషయము కాదు. శంకరులంతటి వారు భాష్యం రచించడానికి ఎంత సాధన చేశారో చెప్పండి. ఇక్కడ గురువులు అందుకొచ్చు ఇంకా ఇప్పుడు ఆయన చెప్తున్నారు నువ్వు దాన్ని రచించడానికి అర్హత వస్తోంది, ఈ అర్హత నీకు పండాలి అంటే నువ్వు కాశీక్షేత్రానికి వెళ్ళాలన్నారు. అంటే గురు కటాక్షం వచ్చింది, ఇంకా ఈశ్వర కటాక్షం రావాలి అని నువ్వే అది రాయగలవు. ఎవరు పెడితే వాళ్ళు వేదాంతానికి భాష్యం రాసే అర్హత లేదు ముందు తెలుసుకోవాలి. అంతేగాని నాలుగు పుస్తకాలు చదివి ఐదో పుస్తకం రాస్తానండి, ఎక్కడి నుంచి రాస్తావు, తీసేసి రాసి తీసేస్తాను అట్టవడం. ఎందుకంటే అందులోంచి ఇందులోంచి ఇందులోంచి కలిసి ఆయన ఏం చేస్తున్నారు మహాగ్రంథం ఎలా రాస్తున్నారు, 10 పుస్తకాలు ఎదురుగా ఉన్నాయి, 11వ పుస్తకం తయారైపోతుంది. ముక్కలన్నీ టైలరింగ్ నిట్టింగ్ అన్నమాట. నీదేమిటి, నీ తపస్సేమిటి, నీ సిద్ధేమిటి? అందుకే మహాత్ములు అక్షరాన్ని వ్యక్తీకరించే ముందు ఎంత తపస్సుని ధారపోస్తారో ఇక్కడ గమనించితే మనకు అర్థమవుతుంది. ఎంత తపస్సుని గురువుని ఆశ్రయించి అప్పటికే నేనేమిటి అనే దాన్ని అంత స్పష్టంగా చెప్పగలిగిన శంకరుడు ఇంతకాలం గురువు దగ్గర ఉండి ఆయన పరీక్ష ఇదంతా కూడా నర్మద పొంగడం, ఈయన కమండలంలో పట్టడం, అప్పటికీ వచ్చింది అర్హత కాశీకి వెళ్ళని చెప్తున్నారు. ఇదంతా పరిశీలించండి. బ్రహ్మసూత్ర భాష్యానికి శంకరావతారమైన శంకరుల వారికి పరీక్ష కాదు, మనకి చెప్పడం పాఠం అంతా కూడా ఆ విద్య యొక్క ఔన్నత్యం మనకు అవగతం కావడానికై ఇంత విశేషం తెలియజేస్తున్నారు. ఎంత శివుడైనా లోకమర్యాదను ఏ విధంగా అనుసరించాలో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఈరోజుకు ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ జగద్గురు చరణారవిందార్పణమస్తు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్య శాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాః పుత్రణః సంతు పుత్రణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాంశతం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలముత్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం శ్రీమద్రమారమణ గోవిందో హరి నమః పార్వతీపతయే హర హర మహాదేవ జయ జయ శంకర 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 హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర